ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు సామెతల గ్రంథం 11:27 నుండి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేలు చేయ కోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయ కోరువానికి కీడే మూడును. సో ఇక్కడ మేలు కీడు అనే రెండు విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే మంచిని చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియలు చేస్తూ ఉంటాడంట. అంటే మంచి స్వభావము కలిగి మంచిని వెతికేవాడు తన యొక్క అన్ని విషయాలలో కూడా తను మంచినే కోరుతూ ఉంటాడు, మంచినే వెతుకుతూ ఉంటాడు. ప్రజలలో వాళ్ళ యొక్క సంభాషణలో కానివ్వండి, వారి మాటలలో కానివ్వండి, ఎదుటి వ్యక్తి వారి పనులలో కానివ్వండి, వారి ఎదుటి వ్యక్తిని తను ఒక మంచి హృదయంతో ఉన్నాడు కాబట్టి వాళ్ళలో ఉన్న వారి మాటలలో, వారి సంభాషణలో, వారి చేయి పనులలో మంచినే వెతుకుతూ ఉంటాడు, ఆ మంచిని గురించి చెప్తూ ఉంటాడు. మరి కీడు చేయగోరువాడు కీడే మూడును. అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటి అంటే మనుషులలో ఎక్కడ చెడుగుందా అని చూస్తూ ఉంటారు. చూడండి, ఒక సామెత కోడిగుడ్డుకి ఈకలు పీకుతారంటారు. కోడిగుడ్డుకి అసలు ఈకలు ఎక్కడుంటాయి? లేని వాటిని కూడా పీకే స్వభావం కలిగిన వారు. సో వారు ఏం చేస్తూ ఉంటారు అంటే మనుషుల్లో నుంచి వారి యొక్క వారు మంచిని వెతికే మనసు వారికి ఉండదు, చెడుగును వెతుకుతూ ఉంటారు. కాబట్టి వారి సంభాషణలో, వారి యొక్క మాటలలో, వారి యొక్క పనులలో చెడుగునే చూస్తూ ఉంటారు, చెడుగునే బయట పెడుతూ ఉంటారు. సో ఇక్కడ వీరిద్దరూ కూడా మంచివాడు మంచిని వెతుకుతూ ఉంటాడు, చెడ్డ మనస్తత్వం కలిగిన వాడు చెడుగును వెతుకుతూ ఉంటాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనలందరినీ కూడా ఆయన మంచిగా చేశాడు కాబట్టి మంచినే మనం వెతికేవారిగా ఉండాలి. మన యొక్క ప్రతి విషయంలో కూడా ఎదుటివాని యొక్క మంచిని మనం వెతకగలిగితే దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు మనం కూడా పొందుకుంటాం. అంటే ఏం విత్తుతామో ఆ పంటనే మనం కోస్తూ ఉంటాం. చెడుగును విత్తువాడు చెడునే కోస్తాడు, మంచిని విత్తువాడు మంచిని కోస్తూ ఉంటాడు. కాబట్టి ఇతరుల నుండి మంచిని ఆశిద్దాం, మంచిని వెతుకుదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకే స్తోత్రాలు. ప్రతి వ్యక్తిలో కూడా నాయన రెండు మనస్తత్వాలని ఉంటూ ఉంటాయి, మంచి చెడు. నాయన కానీ చెడును ప్రోత్సహించేవారిగా ఉంచక మంచిని ప్రోత్సహించేవారిగా, మంచి మనస్తత్వంతో ఇతరులను కూడా మంచిగా చూచేవారిగా, నాయన మంచిని వెతకేవారిగా దేవా మీరు ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాను. ఒకవేళ ఎక్కడైనా చేదైనా వేరు ఉన్నట్లయితే అటువంటి చెడు స్వభావమును, ఎవరిలో ఏ తప్పులు పడదామా, ఎవరిలో ఏ విధంగా వారిని విమర్శిద్దామా అనే మనస్తత్వాలను తండ్రి తీసివేసి తండ్రి మంచిని వెతికే ఆ మనస్తత్వమును ఒక గొప్ప ఆశీర్వాదంగా ఇవ్వండి. ఆశీర్వాదం అంటే ఏదో డబ్బులు ఉండడం ఆశీర్వాదం కాదయ్యా, మంచి మనస్తత్వం కలిగి ఉండడం కూడా ఆశీర్వాదమే. అట్టి ఆశీర్వాదముని బిడలకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని, నీ కృపతో నింపమని కోరుతూ ఉన్నాను. నేను నీ యొక్క మెండైన ఆశీర్వాదాలు వీరికి దయచేయండి. యేసు రక్తము వీరి మీద నేను ప్రకటిస్తూ ఉన్నాను. నేను ఈ సమయంలో ఎవరైతే తండ్రి దుఃఖములో, వేదనలో, కష్టములో కన్నీటితో ఉన్నారో వారందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. యాక్సిడెంట్స్ వలన ఎవరైతే తండ్రి బాధపడుతూ ఉన్నారో నాయన మీరు కనికరించి కృప చూపించమని కోరుతూ ఉన్నాను. ఆ యాక్సిడెంట్స్ వల్ల ఏ కష్టం వారికి కలిగిందో ఆ కష్టం నుంచి వారికి విడుదల నేను ప్రకటిస్తూ ఉన్నాను. నా జన యేసు నామములో దైవికమైన శక్తి వారిలో దిగువచ్చును గాక. ఎటువంటి బలహీనత అయినా, ఎటువంటి యాక్సిడెంట్ వలన వచ్చిన ప్రభావం అయినప్పటికీ మీ రక్తం బిడల్లో ప్రోక్షించి తండ్రి, విరిగిన ఎముకలలో మీ రక్తాన్ని ప్రోక్షించండి, తెగిన నరాలలో మీ రక్తాన్ని ప్రోక్షించి నాయన వారు మళ్ళా చక్కగా వారు ఉండడానికి నీ కృపను అనుగ్రహించి ఆయురారోగ్యాలు ఇచ్చి మీ నామ మహిమ కొరకు వారు నిలువబెట్టుకోమని కోరుతూ ఉన్నాను. హాస్పిటల్స్లో ఉన్న ప్రతి రోగం గురించి ప్రార్థిస్తూ ఉన్నాను.
రకరకాల బలహీనతలు, రకరకాల సమస్యలు ప్రభువా. వారికున్న వ్యాధి ఎలాంటిదైనప్పటికీ యేసు రక్తం వారి మీద నేను ప్రకటిస్తూ ఉన్నాను. మీ ఒక్క కంటి చూపు వారికి చాలయ్యా. నాయన, మీ నోటి మాటను ప్రభువ పంపి వారికి స్వస్థత కలిగి చేయగలిగిన దేవుడు నాయన. మీరు తాకి వారికి స్వస్థతను కలిగి చేయగలిగిన దేవుడు నాయన. మీ రక్తమును వారి మీద ప్రోక్షించి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు నాయన బలమును మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకొనమని మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా షేర్ చేస్తూ ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. గాడ్ బ్లెస్ యు. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.